సోషల్ మీడియాలో మీడియా సమావేశాల్లో మరి అదేవిధంగా పత్రికల్లో మరి రోడ్ల పైన రాస్తారోకలు ధర్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులు చాలా రకాలుగా రాష్ట్రంలో దేశంలో ప్రియాంక రెడ్డి హత్యపై చాలా రకాలుగా మనం చూస్తున్నాం. వాస్తవంగా ఈరోజు ప్రభుత్వం వైఫల్యం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళ ఈ విధంగా కనపడలేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్తే మా పరిధిలోకి రాదంటే మా పరిధిలోకి రాదని చెప్పేసి మరి పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు టోల్ ప్లాజా వ్యక్తులు ఒక బైక్ను అక్కడ పార్క్ చేస్తామని చెప్పేసి అమ్మాయి అడిగినా కూడా మరి పార్కింగ్ చేయనీయకపోవడం అనేది నిజంగా ఒక టోల్ ప్లాజా సమస్య నిర్లక్ష్యం వల్ల ఈరోజు 2 నుంచి 3 గంటల పాటు హైవే పైన ఒక లారీ ఆగి ఉండి ఆ మద్యం తాగుతున్నా కూడా మరి హైవే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమాత్రం అటువంటి లారీలను ఆగి ఉన్న లారీలను తనిఖీ చేయకపోవడం వల్ల పోలీస్ నిర్లక్ష్యం వల్ల కూడా ఈరోజు ఒక నిండు ప్రాణం బలైందని చెప్పుకోవచ్చు. మరి రాత్రి 10 గంటలకి 8, 9, 10 గంటల 11 గంటల సమయంలో కూడా చాలా వాహనాలు చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ఆ శంషాబాద్ ఏరియాలో ప్రయాణికులు కూడా నిజంగా కూడా సొసైటీ పట్ల అసలు ఏమాత్రం సంబంధం లేదన్నట్టు అక్కడ ఏ విషయం జరుగుతున్నా కూడా పెట్రోల్ పోసి అంటించినా కూడా ఆ మంటలు వస్తున్నా కూడా మరి చూసి చూడనట్టుగా అటువంటి ప్రయాణం వాళ్ళ ఎక్కడ ప్రయాణం ఆగిపోతుంది అని చెప్పేసి వాళ్ళ ప్రయాణంతో వాళ్ళు వెళ్ళిపోవడం అంటే ఇక్కడ ప్రయాణికుల నిర్లక్ష్యం, ఈరోజు టోల్ ప్లాజా వ్యక్తులు పార్కింగ్ చేయకుండా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యము, ప్రభుత్వం నిర్లక్ష్యము. అదేవిధంగా ఒక పెట్రోల్ పంపు సిబ్బంది బాటిల్లో పెట్రోల్ పోయకూడదని ఒక నిబంధనలు ఉన్నా కూడా మరి పెట్రోల్ కి బాటిల్ పెట్రోల్ పోసి పంపించినటువంటి పెట్రోల్ పంపు సిబ్బంది యొక్క నిర్లక్ష్యము. అదేవిధంగా ఈరోజు మనం ఇటువంటి చర్యలు పాల్పడుతున్నటువంటి సొసైటీ పట్ల నిజంగా ఈరోజు విద్యా సమస్యలు కూడా నిర్లక్ష్యం వైఖరి వల్ల, అంటే విద్యా సమస్యల్లో పిల్లలు చదువుకునేటప్పుడే డబ్బు ఏ విధంగా సంపాదించాలనేది కాకుండా సంస్కారవంతంగా ఒక మహిళను ఎట్లా గౌరవించాలి, ఒక తల్లిని ఎలా గౌరవించాలి, ఒక అక్కని ఎట్లా గౌరవించాలనే ఒక విద్యా సమస్యలు ఆ పిల్లలకు బోధిస్తే మరి భవిష్యత్తులో వాళ్ళు పెద్ద అయిన తర్వాత మరి ఏ నేర్పినటువంటి విద్యని గుర్తు తెచ్చుకొని మరి ఇటువంటి చెడు అలవాట్లకు పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో విద్యా సమస్యల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా భారతదేశంలో వేల సార్లు రాజ్యాంగ సవరణ చేశారు. మరి ఇటువంటి కామాంధులను శిక్షించడానికి కూడా ఒక కఠినమైన చట్టాలు తీసుకురావడానికి మరి రాజ్యాంగ సవరణ కూడా అవసరం ఉందని చెప్పేసి మరి తెలియజేసుకుంటున్నా. ఈరోజు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల కింద అసలు అమ్మాయిల వైపు చూస్తే కళ్ళు బీకేటువంటి చట్టాలను తీసుకొస్తున్నటువంటి మరి కేసీఆర్ ప్రభుత్వం సోయలేక నిద్రపోతున్నారు. మధ్య మధ్యలో నిద్రపోయి అసలు మహిళల్ని ఈ విధంగా హింసించి దారుణంగా హత్యలు చేస్తున్నా కూడా మరి చట్టాలు తీసుకురాకపోవడం, ఇటువంటి చర్యలకు మరి ఇంకా ముందు భవిష్యత్తులో పాటుపడే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు అందరి నిర్లక్ష్యం వల్ల, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అందరి నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఏ ఒక్క ప్రభుత్వం అయితే ఇటువంటి చట్టాల మీద కఠిన చర్యలు తీసుకుంటారో, కఠినమైన చట్టాలు తీసుకుంటారో, అప్పుడే సమాజంలో ఒక మహిళని గౌరవించేటువంటి స్థానం వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయగలుగుతున్నాం ప్రభుత్వాన్ని.